హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే గార్డెన్ టు కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మరో హెల్తీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తిన్నారంటే ఖచ్చితంగా మీరు వెయిట్ అయితే లాస్ అవుతారండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను, దీంట్లో 1 స్మాల్ కప్ ఓట్స్ తీసుకున్నానండి. మీరు ఇది ఒకరికి సరిపోతుంది, మీరు ఇద్దరికి కావాలంటే 2 స్పూన్స్ తీసుకోండి. ఇవి నానేలా మునిగేలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి వీటిని. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్లో నేను ఆ చిన్న కప్ ఓట్స్కి 2 ఎగ్స్ తీసుకుంటానండి. మీరు ఓట్స్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. దీంట్లో ఎల్లో వేరు చేస్తున్నాను, ఓన్లీ వైట్ తీసుకుంటున్నానండి. నేను ఇలా 2 ఎగ్ వైట్స్ తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు అండ్ 2 క్యారెట్ తురుము తీసుకుంటున్నానండి. అండ్ అదేవిధంగా 2 గ్రీన్ చిల్లీ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 4 వెల్లుల్లి తురుము వేసుకుంటున్నానండి. అండ్ అదేవిధంగా కొత్తిమీర, టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే మీరు తీసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నానండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మన ఎగ్ వైట్లో ఈ మనం వేసుకున్న వెజిటేబుల్స్ కలిసేలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా పెప్పర్ పౌడర్ మొత్తం కలిసేలా ఇలా కలుపుకున్న తర్వాత మనము 10 మినిట్స్ నానబెట్టుకున్న ఓట్స్ని ఎగ్ వైట్లో వేసుకొని మొత్తం కలిసేలా ఫైన్గా కలుపుకోవాలండి. ఇది ఒకరికి సరిపోతుందండి. ఇది 1 అయినా వేసుకోవచ్చు, 2 అయినా వేసుకోవచ్చు. మనము మీరు ఎక్కువ మంది ఉన్నట్లయితే ఎక్కువగా కలుపుకోవాల్సి ఉంటుందండి క్వాంటిటీ. మీరు ఇలా ఫైన్గా కలుపుకోవాలండి. చూసారని ఏ విధంగా కలిపానో, ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ఓట్స్ ఎగ్ వైట్ని పక్కన ఉంచాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం కలిపెట్టుకున్న ఎగ్ వైట్ ఓట్స్ని ఇలా వేసుకోవాలి. నేనైతే ఒకటే వేస్తున్నానండి, మీరు కావాలంటే చిన్న చిన్నగా 2 అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా నేను ఏ విధంగా స్ప్రెడ్ చేశానో, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వేసిన వెజిటేబుల్స్ కుక్ అయ్యేలా పైన ఒక మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టడం వల్ల మనం వేసిన వెజిటేబుల్ ఫైన్గా కుక్ అవుతాయండి. చూసారా ఏ విధంగా కుక్ అయ్యాయో. మీరు కావాలంటే పైన ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. మనం ఇప్పుడు దీన్ని 2 వైపు తిప్పుకుందాం. చూసారా ఎంత బాగా కుక్ అయిందో, చాలా బాగుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. ఇంతే అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి 2 వైపు తిప్పుకుందామండి. చూసారా ఫైన్గా కుక్ అయ్యాయండి వెజిటేబుల్స్ మనం వేసినవి. ఇంతే అండి, మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకైతే హెల్తీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ తినాలనుకున్న వాళ్ళకైతే ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీన్ని. ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే కొత్త వీడియోలు మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.